మహా కీర్తన పాడుకోకుండా మనం ఈ కళ్యాణాన్ని పూర్తి చేసినట్టు కాదు. సగం అందరూ తల్లులు ఉన్నారు, అన్నమయ్య కూడా అమ్మవారి పక్షపాతే, అమ్మవారి పార్టీయే, కళావంత స్వామివారి పార్టీ అనుకుంటారు. ఆయన స్పష్టంగా చెప్పారు, మనం అందరం పాడుకుందాం, సంతోషంగా అమ్మ అనుగ్రహం పొందుదాం. అందరూ పాడండి చక్కగా. 4 సార్లు మాత్రం నేను చెప్పినప్పుడు ఇలా చైత్రం చెప్పండి, ముందు ఒకసారి చెప్పండి. శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన బాలరమ్మ సతులాల శోభాన బాలరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనంచారి కూడున్నది పతి చూడి కుడుతనంచారి ఈ చూడి కొడుతనంచారి
మామగారి చేత
ఇంకొక ఎక్కువ మంది ఇస్తారన్నమాట. ఆయన మా కూతుర్ని చక్కగా ఎదుర్కోవయ్యా, గృహస్థాశ్రమాన్ని స్వీకరించవయ్యా, ఈ కాశీయాత్ర సాధించవయ్యా, సన్యాసి కావతులను ఒక గృహస్థులుగా మా అమ్మాయిని చేపట్టి చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలయ్యా అని ప్రార్థిస్తూ ఒక ఇంకొక విజ్ఞప్తి చేస్తాను. స్వామిని కూడా మనం ఎలా భావించాం, ఇంతవరలాగా బ్రహ్మచారిగా ఉన్నాడని బాబా ఇప్పుడు గృహస్థాశ్రమంలో స్వీకరించవయ్యా, మా యొక్క రంగనాయకి అయితే మా యొక్క గోదాదేవిని స్వీకరించి నువ్వు గృహస్థుని తప్పని చెప్పి వారు వారి యొక్క విష్ణు చిత్రాల యొక్క ఆజ్ఞ ప్రకారంగా గృహస్థులుగా తయారు చేశారు. తర్వాత ఇలాంటి కంకణాన్ని గడిపజేయడం దేవుడు స్వామికి, స్వామి పక్క బలాధిని మమ్మల్ని ఉద్ధరించాలని చెప్పి స్వామికి కంకణ పత్రం చేశారు. ఆ తర్వాత మనము కూడా ఈ కళ్యాణోత్సవం పర్యంతమైన స్థిరంగా మనస్సును ఎక్కడ పోకుండా మనం చక్కగా ఈ కళ్యాణోత్సవంలో పత్తకంలో చక్కగా భగవంతుడి అంటే గోదారంగనాయకైతే మనస్సు నుంచి మన నిగ్రహంగా ఉండాలని చెప్పి కూడా కంకణ సారణ చేస్తున్నారు ఆచార్య గారు. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే కంకణ మామూలు కాదండి విషయం. ఎందుకంటే పత్త కంకణ పాలయ్యే అమ్మవారు కూడా గోదావరి వారు కూడా మనందరినీ ఉద్ధరించడానికి అనే పద్ధతిగా కంకణాలు ధరించింది. అలాంటి అమ్మవారు 30 రోజుల వ్రతం చేసి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు స్వామివారిని స్వీకరిస్తున్నది. కూడా స్వీకరించిన మీద తన జరిగినతో కూడా ఆయన సహవాసీలతో కూడా అందరితో మనందరితో కూడా స్వామివారిని వారు స్వీకరిస్తున్నారు. స్వామి అంటే ఇంత స్వీకరించడానికి అర్థమేంటి, శ్రీరూప విధానం జగత్ ఒక పరమ పురుషుడు పరమ కృష్ణ పరమాత్మ పురుషుడట, భగవన్ నారాయణ శ్రీ అప్పటి